सभकु सभासद को नमस्कार वेदिक आशीर्वद परम पूज्य सद्गुरु शिवानंदमूर्ति गारी परिव्राजक वर्युलु श्री स्वामीवारी शारदा पीठाधिपति स्वामीवारी अने कार्यक्रम में मोदटि अंशं चूडगाने चाला भयमेसिंदि अध्यक्षुडु तोलि पलुकु निर्वहिंचडं अनेटुवंटिदि एट्ला चाला संकोचम आंदोलन उद्विग्न एंदुकंटे योग परायणुलैन वारु संस्कृति आध्यात्मिकता मतमु चरित्र ई विषयंलो परिपूर्णमैनटुवंटि अवगाहन నేతృత్వము కలిగినటువంటి మహనీయులైనటువంటి సభ ముందు అధ్యక్షుడు తొలిపలుకుడు అనేటువంటిది నాకు కొంచెం సంకోచం కలిగించేటువంటి విషయమే. అనుగ్రహం చేత వారి యొక్క చేరిక వారి యొక్క అభిమానాన్ని పొందడం అనేటువంటిది అన్నిటికీ మించిన నా యోగ్యత. పిపిలిక సుంబతి చంద్రబింబం అని ఎవరో ఒక మహా అవధాని గారికి సమస్య కూడించమన్నారు. కీటకం చంద్రబింబాన్ని చేరి అక్కడ చంద్రబింబాన్ని చూపించింది అని అక్కడ శివుడి చంద్రబింబం శివుడు చంద్రధరుడు కాబట్టి చంద్రకళావతీయుడు కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ పువ్వులో ఉన్నటువంటి ఆ కీటం పిపీలికను కూడాను చంద్రుడిని చేరుకుంది అని ఆయన చమత్కరించారు. అందులో కొంత పరిశ్రమం చేయడం అనేటువంటిది నా యోగ్యత అని నేను విన్నవించుకుంటున్నాను. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు ప్రార్థన చేసినటువంటి వారి పేరు నాకు తెలియదు, నేను వెంటనే మర్చిపోయినాను. రామారావు గారు వారు చేసినటువంటిది ముదిగొండ వీరభద్రమూర్తి గారని ఆయన మహానుభావుడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయన వందే మాతరం అనేటువంటి ఒక కావ్యం రాశారు, 18 పర్వాల కావ్యం, చాలా అద్భుతమైన కావ్యం, 3000 పద్యాలు పై చిలుకున్నటువంటి మహాకావ్యం అది. ఆయన రాసినటువంటి ఆయన ఈ తెలుగు ఒక వెలుగు జాతి ఒక జ్యోతి అనేటువంటిది అత్యంత స్వచ్ఛంద ఏదో సంవతి అని చాలా ఆయన చాలా చమత్కార ప్రియుడు. శివపంచస్థులైన పరమాద్భుతంగా ఆయన తెలుగులోకి తీసుకొచ్చినటువంటి వారు. చాలా ఆయన ఒక 1-2 ఏళ్లలో మా ఇంటికి వస్తుండేటువంటి వారు, నాతో పూర్వులు చెప్తుండేటువంటి వారు. నేను ఎంత ముంచుకున్నా మరోజు వినకుండా ఆ తెలుగు ఒక వెలుగు, తెలుగు ఒక వెలుగు, జాతి ఒక జ్యోతి అనే పుస్తకానికి నేను పీటికి రాశాను, పెద్ద పీటికి ఒకటి రాశాను. ఇది అది వినేటప్పటికీ నాకు చాలా ఆనందం కలిగింది, ఉద్విగ్నత కలిగింది అన్నమాట. ఆ ముదిగొండ వీరభద్రమూర్తి గారి ఖండకావ్య సంకృతిలో అన్ని వేరే వేరే తీరుతోటి ఆ ఖండకావ్య సంకృతితో ఉన్నటువంటి ఆ వారి ఇవాళ మనం కొప్పల కవుల యొక్క ఒక దివ్య యశస్సు మహస్సును కూర్చినటువంటి ఒక నివాళిని సంస్కరణ సమర్పించడానికని ఈ సభ ఇక్కడ సమకూడింది. వారు చాలా వారి యొక్క యశోరూపకమైనటువంటి వారి యొక్క వారి కీర్తికి సంస్మరిస్తూ వారిని నమస్కరిస్తూ నేను ప్రారంభిస్తాను. 1890 నుంచి 1900 దాకా ఉన్నటువంటి ఒక దశాబ్దం తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగాన్ని మనం చెప్పవలసినటువంటిది. అది ఒక ఇచ్చినటువంటి మహాకవులు చాలామంది జన్మించారు. బహుశా 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో కూడా ఒక యొక్క వికాసము ఉన్నతి జరగడానికి హేతుభూతులైనటువంటి మహాకవులు జన్మించారా లేదా అనేటువంటి విషయం మనకు తెలియదు. అటువంటి ప్రభావితం చేసింది ఆ తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసినటువంటి మహాకవుల్లో మూర్ధన్యుల్లో సాహిత్య మూర్ధన్యుల్లో ఈ తిరుపతి వెంకట కవులు అయితేనేమి, కొప్పరి కవులు అయితేనే ముందుగా మనం సమస్పదు. సరే ఈ కొప్పరి కవులకు తిరుపతి వెంకట కవులకు 1910 ఆ ప్రాంతంలో 20లో తిరుపతి శాస్త్రి గారు పరమపదించారు. ఒక 12 దశాబ్దాల కాలము ఒక సాహిత్య స్పందనలు వాడు కావాలనుకొని తీసుకొచ్చినటువంటివి కావు, వివాద సంవాదాలు మొదలైనటువంటి అన్నీ చాలా జరిగినాయి. అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం దాని గురించినటువంటి పర్యాలోచన చేస్తే శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని స్పర్శించినట్టు ఉంటుంది.
శివభక్తులేమంటారు, విష్ణు అసలప్పుడు మొట్టమొదటి శివభక్తుడు అని శివుని యొక్క పారమ్యాన్ని స్థిరీకరించడానికో స్థాపించడానికో వాళ్ళు అంటారు. అట్లానే మరి విష్ణు యొక్క గొప్పతనాన్ని చెప్పుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ పేరుతోలు ఏదో శివుడు కూడాను పొగిడాడు, ఇక్కడ వచ్చేది నాగంసంలో ఉత్తరహరించంలో చేశాడు తింగాడు అని చెప్తారు. న్యాయానికి వీలువే రుచిభేదాలు పెద్ద గ్రంథాలు పెంచారు. కొంతమంది పక్షం అటు కొంతమంది పక్షం చేరి ఈ శివుడు గొప్ప, విష్ణు గొప్ప అని వీళ్ళు రామకృష్ణ బ్రహ్మం చెప్పాడు కేశవ చంద్రశనికి. మీరు మీరు ఏదో బ్రహ్మ సమాజం వాడి నాయకులు పోట్లాడు తీసుకుంటారు వస్తారు, ఏది ఎవరు గొప్ప ఎవరు గొప్ప అనేటువంటి శివుడు రాముడు వాళ్ళు హాయిగానే ఉంటారు. వాళ్ళు ఒకరినొకరు చాలా ఎంతో అభిమానంతో చూసుకుంటారు, వాళ్ళకి ఒకరికొకరు గౌరవండి ఆయన ఏదో చెప్పినట్టుగా చెప్తారు. రామకృష్ణ పరమహంస అన్నట్టుగా ఆయన కథలు ఉన్నదన్నమాట. ఈ కొబ్బరపు సోదర కవుల యొక్క గొప్పదైన కీర్తిని సంస్మరించుకునేటువంటి ఈ అవకాశం వాళ్ళు ఇక్కడ మనకి మనోమనోజ్ఞంగా ఉంది. అది చాలా అపూర్వమైనటువంటి సన్నివేశం, అద్భుతమైనటువంటి సాహిత్య సంఘటన అని మనం చేయాలి. ఒక తొలి పలుకులు మళ్ళీ కాకుండా నేను ఎక్కువ మాట్లాడకుండా ఒక రెండు విషయాలు మాత్రం ప్రస్తావించి నేను మీ దగ్గర తెలుగు తీసుకొని తక్కినటువంటి కార్యక్రమంలో ఉన్న అంశాలను నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏమి జరిగిందా, నా పూర్తి అభివృద్ధికి పాటుపడినటువంటి వీళ్ళు ఐదుగురు కూడాను సమగ్రమైన సర్వతోముఖమైనటువంటి వికాసానికి మన చరిత్ర, మన సంస్కృతి, మన సాహిత్యము, మన భాష వీటన్నిటి యొక్క అది గుర్తు తెచ్చుకొని నేను శివానందమూర్తి గారు, సద్గురు శివానందమూర్తి గారు కూడాను ఆరాధ్యులే. వారు మన సంస్కృతి సాహిత్యము వీటన్నిటి యొక్క శిక్షణ మనకు కలిగిస్తూ ఉంటే వీరు రక్షణ కలిగిస్తూ ఉన్నారు, ఒక సరస్వతి సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఒక 3 నెలలుగా 4 నెలలుగా నేను చూస్తూ ఉన్నాను 10-15 పుస్తకాలు శ్రీవారి యొక్క హస్త ప్రధాన అభయంతో వారి యొక్క అనుగ్రహంతో వెలువడినటువంటి 15-16 పుస్తకాలు నేను చూశాను. అంచేత వారు వారిలాగానే ఇక్కడ మన సంస్కృతికి, సాహిత్యానికి, మన చరిత్రకు, మన యొక్క విలువలకు ఆధ్యాత్మికమైనటువంటి పురోగతికి రక్షణ కల్పిస్తారు.